టాలీవుడ్ క్వీన్ సమంత ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. మరో నెల రోజుల్లో ప్రపంచం 2022 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. అయితే తన జీవితంలో జరిగిన సాడ్ మూమెంట్స్ ను తలచుకుని సామ్ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారలతో నిర్వహించిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో సామ్ చేసిన కామెంట్స్ తన ఫ్యాన్స్ ను తెగ కలిచివేశాయని చెప్పవచ్చు. తన జీవితంలో అంత పెద్ద గాయమైన మిగిలిన వారిలాగా కుంగిపోలేదు సామ్. గుండె ధైర్యంతో ముందుకు సాగుతోంది. చైతూ నుంచి విడాకులు, అక్కినేని కుటుంబం నుంచి బంధాలను తెంచుకుని బయటకు వచ్చిన సామ్ సంతోషంగా ఏమీ లేదు. చాలా మంది సామ్ వల్లే ఈ జంట బ్రేకప్ అయ్యిందని తిట్టిపోశారు. సోషల్ మీడియాలో సమంతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. టాలీవుడ్ లోనే మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ విడిపోవడానికి సమంతనే కారణమని, భర్తను పట్టించుకోలేదని, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వలేదని చాలా ట్రోల్స్ చేశారు. వీటన్నింటిని చూసిన కుంగిపోయిన సామ్ ఒక్క పోస్టుతో అన్ని ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. తగిలిన గాయం చిన్నది కాదుగా. ఇకపోతే సామ్ విడాకుల అనంతరం చాలా బిజీగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం పూర్తి చేసిన సామ్ త్వరలోనే తాప్సీ ప్రొడక్షన్ బ్యానర్ లో హిందీలో ఓ చిత్రంలో లీడ్ రోల్.